విభజన పై సుప్రీంకోర్టు స్టేకు నిరాకరణ. ఆంధ్రప్రదేశ్ విభజన నోటీసులు ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు. నేడు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్న పురంధేశ్వరి ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు. నేడు టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి గల్లా స్వాగతం పలకనున్న చంద్రబాబు. వివాదాస్పదమైన జగన్ తిరుమల పర్యటన, సాంప్రదాయం ప్రకారమే స్వామిని దర్శించుకున్నారన్న టీటీడీఈఓ. సిలిండర్ పై నగదు బదిలీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఈ నెల 10 నుంచి రాయితీ దొరికే వంట గ్యాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా వద్దా అనే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని ప్రకటించింది. అయితే రాష్ట్ర విభజనపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు సుమారు 15 పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాలకు విరుద్దంగా దర్శనం చేసుకున్నారంటూ వస్తున్న వార్తలను టీటీడీఈఓ గోపాల్ ఖండించారు. జగన్ హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగానే స్వామివారిని దర్శించుకున్నారని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కనుక హిందూ మతాన్ని గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే డిక్లరేషన్ ఇవ్వకపోయినా దగ్గరుండి మరీ టీటీడీ అధికారులు జగన్కు దర్శనం కల్పించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కేపీ కృష్ణన్ గారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డిజిటల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎవరు కూడా దాని గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మనకి హెల్ప్ చేశారు. ఆ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతోటి ఈ నెల 22-23 తారీఖు తిరుపతి తిరుమల రావడం జరుగుతుంది. ఆ రోజున ఫైనల్గా చర్చలు, ఆ మహీంద్రా వాళ్ళ కాంట్రాక్ట్ ఏ విధంగా రీస్ట్రక్చర్ చేయాలి అనే విషయం గురించి చర్చలు చేసి నగర మేయర్ మాజిద్ హుస్సేన్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కేసపెట్లో ఆయన మేయర్ పదవికి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య ఒప్పందంలో భాగంగానే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ వేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందుకు పిటిషన్లు వచ్చాయి. అయితే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడినని, అందువల్ల విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ రమణ కోరారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. ట్రిబ్యునల్ తీర్పు